తర్వాత ఏ తండ్రికి 10 మంది పిల్లల్లో మిగిలిన నలుగురికి ఆహారం అందలేదో వాళ్ళ గురించే ఆలోచిస్తాడు కాబట్టి లోకంలో మనం కూడా ఏం చేయాలి మనకి ఆహారం సక్రమంగా ఉంది ఓ పిచ్చుకలకి ఓ కాకులకి ఇతరమైనటువంటి పక్షులకి పశువులకి మృగాలకి క్రిమి కీటకాలకి ఆహారం లేదేమిటిని ఒక క్షణం మనం ఆలోచించి వాటికి సరిపోయినటువంటి ఆహారాన్ని ఇచ్చే విధానం అది అన్న దాన విధానం ఉదాహరణకి బియ్యపు పిండితో ముగ్గు వేశామనుకోండి ప్రాచీనుల దృష్టి గమనించండి బియ్యపు పిండితో ముగ్గు వేసినట్టయితే ఆ బియ్యపు కణాన్ని ఒకటి 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 చొప్పున తీసుకుపోయేటటువంటి చీమ నాకు ఈవేళ ఆహారం లభించింది అని చాలా సంతోషపడుతూ మనని ఆశీర్వదిస్తుంది ఎందుకంటే భగవంతుని 84 లక్షల జీవరాశుల్లో అది కూడా ఒక రాశిలో ఒకటి కాబట్టి ఈ వ్యక్తి నాకు ఆహారాన్ని ఇచ్చినవాడు సుఖంగా ఉండుగాక అనే అభిప్రాయాన్ని తన మనసులో ఉన్నదాన్ని పరమేశ్వరుడికి చెప్తే పరమేశ్వరుడి దగ్గర నమోదైనటువంటి ఆ పుణ్యం మనకి చేరి ఆ 4 పిల్లలు దురదృష్టవంతులై ఇలా పాపాన్ని అనుభవిస్తూ తిండి లేనటువంటి స్థితిలో ఉన్నారో ఏది కలిసి రాని స్థితిలో ఉన్నారో అలాంటి స్థితి పరమేశ్వరుడి ద్వారా మనకు కలగదు ముగ్గు ద్వారా అదిగో ఆ చీమలకు సంబంధించిన ఆహారం ఎడుతుంది పాములకి చక్కనైనటువంటి వాటికి మనం ఇచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పాల ద్వారా నాగుల చవితి నాటి పాల ద్వారా నాగుల పంచమి నాటి పాల ద్వారా పాలకు వేళ పుట్టలో పాము ఉందంటే పొయ్యం కాబట్టి పోని అలా అనుకోకపోయినట్టయితే అక్కడ పెట్టినటువంటి బెల్లపు ముక్కల ద్వారా అలాగే చిమ్మిలి ద్వారా ఇతరమైనటువంటి వస్తువుల ద్వారా అవి ఆహారాన్ని స్వీకరించి అవి కూడా ఆనందపడతాయి ఇక గోడ మీద కానీ మనం చక్కనైనటువంటి అన్నాన్ని తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళైతే ఆ అన్నంలో మంచి ఆవునేతిని వేసి గట్టిగా ముద్ద చేసి 4 నువ్వుల గింజలు కూడా వేసి ఆ నువ్వుల గింజతో ఉన్నటువంటి తిలపిష్టం అంటారంటే నువ్వులు అన్నము కలిసిన ముద్ద ఆ ముద్దని ఆవునేతితో కలిపినటువంటి ముద్దని గోడ మీద పెట్టినట్టయితే పక్షులు వచ్చి స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొందుతాయి మొన్న అనుకున్నాం ఈ ఇంట్లో ఒక దాత ఉన్నాడు అని ఆనందపడతాయి మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఖైశ్చ సంవృతం మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఖైశ్చ సంవృతం పక్షుల యొక్క సమూహాలన్నీ ఒక ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అని అంటే ఆ ఇంట్లో పక్షులకి ఆహారాన్ని పెట్టేటటువంటి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు గమనించండి మనం కోళ్ళకి కొంతమంది ప్రత్యేకంగా ఆహారాన్ని పెడుతుంటారు అబ్బో నాకు పుణ్యం వచ్చేస్తుందన్నమాట ఈ ఉపన్యాసాన్ని బట్టి నేను కోడికి రోజు ఆహారాన్ని పెడుతున్నానని కాదు నువ్వు కోడికి ఆహారాన్ని ఎందుకు పెడుతున్నావు అంటే రేపు చుట్టాలు వచ్చిన రోజున తెగ వేయడానికి కాబట్టి అది పాపమే కానీ పుణ్యం మాత్రం రాదు ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా ఆహారాన్ని ఏ పక్షులకి అంటే పిచ్చుకలకి కాకులకి చిలుకలకి గోరింకలకి ఇతరమైనటువంటి రెక్కలతో ఉండేటటువంటి పక్షులకి పెడతామో దాని ద్వారా పుణ్యం వస్తుంది తప్ప మనకిది ప్రయోజనపడుతుందనేటటువంటి అభిప్రాయంతో దేనికి ఆహారాన్ని మనం పెట్టామో దాని ద్వారా ప్రయోజనం మనకి సిద్ధిస్తుంది అంచేత పుణ్యం దానివల్ల వస్తుందనే మాట పూర్తి అబద్ధం